49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. డోనర్లు ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులకే రక్తదానం చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. డోనర్ ఇచ్చిన రక్తాన్ని సద్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో బ్లడ్ సెపరేటర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే గాంధీ ఆసుపత్రిలో రక్తదాన ప్రోత్సహిస్తున్నటువంటి రక్తదానానికి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, రక్తదాతలను మంత్రి హరీష్ రావు ఘనంగా సన్మానించారు. ప్రతి నాయకుడు అనేవాడు మార్గదర్శకంగా ఉన్నారు. ఇవాళ మరి జనార్దన్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా లక్ష్మారెడ్డి గారు తమ జన్మదినం నాడు తాము రక్తాన్ని ఇవ్వడంతో పాటు వారు తమ కార్యకర్తలతో ఇప్పించారు. నేను కూడా మొన్న కేసీఆర్ గారి జన్మదినం రోజు నేను కూడా బ్లడ్ డొనేట్ చేసి వేలాది మంది కార్యకర్తలతో మేము కూడా ఇప్పించాం. సో ఇట్లా ఒక మార్గదర్శకంగా ఉండాలి. దీంట్లో ఏదో కొంతమందికి అనుమానాలు, అపోహలు పెట్టుకుంటారు. నిజానికి రక్తం ఇస్తే మళ్ళీ ఎట్లా ఇద్దో, మనిషి బలహీన పడతాడో అనే అనుమానం ఉంటుంది. ప్రతి మనిషిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. 300 ml ఇస్తాం. అది బహుశా 24 గంటల నుంచి 48 గంటల్లోగా నీ శరీరంలో తిరిగి ఉత్పత్తి అయిపోతుంది. హార్డ్లీ 1 or 2 days. అందువల్ల రక్తదానం ఇవ్వడం వల్ల నువ్వు బలహీన పడతావనో అనుమానాలో అపోహలో అవసరం లేదు. తల్లిదండ్రులు తమ రక్తాన్ని పంచి మనకు జన్మనిస్తే మీరు మీ రక్తాన్ని ఇచ్చి ఇంకొకరికి పునర్జన్మనిచ్చినటువంటి మహనీయులు. సో అందువల్ల ఈ రక్తదానం అనేది చాలా ప్రశస్తమైనది. ఆపదలో ఉన్నవారికి ఒక బ్లడ్ డోనరు ఒక దేవుడుగా నిలబడతాడు. మనం బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ను ప్రతి చోట కూడా పెట్టి ఎవరికి ఏది అవసరం ఉంటే అది, వారికి వైట్ సెల్స్ ఉండొచ్చు, రెడ్ సెల్స్ కావచ్చు, ప్లాస్మా కావచ్చు, లేదా ఇంకొకరికి ఇంకొకటి అవసరం ఉండొచ్చు. మనము బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్ను పెడితే ఒక యూనిట్ రక్తాన్ని 3 or 4 కూడా ఇవ్వగలుగుతాం. అండ్ బ్లడ్ను మనం కాపాడే స్టోరేజ్ టైం కూడా మనకు బాగా పెరుగుతుంది. అండ్ ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది. అక్కడక్కడ బ్లడ్ దాని టైం అయిపోయి 45 రోజులు దాటిపోయి అది నిరుపయోగంగా కూడా మారుతున్న సందర్భాలు అక్కడక్కడ ఉన్నాయి. ఎంత ఎఫెక్టివ్గా వాడతాం అన్నది ఇంపార్టెంట్. మన హాస్పిటల్లో అవసరం లేకపోతే దాన్ని ఇంకొక ఆసుపత్రికి, ఎక్కడైతే దాని అవసరం ఉందో దాన్ని షిఫ్ట్ చేసే విధంగా వాడాలి. మరి డోనర్ ఎంతో నమ్మకంతో మనకిస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించడం అనేది కూడా మన బాధ్యతగా ఉంటుంది. సో అందువల్ల బ్లడ్ సెపరేటర్స్ కూడా పెట్టి దాని లైఫ్ పీరియడ్ను పెంచాలని, మరింత ఎఫెక్టివ్గా రక్తదానం చేసినటువంటి ఆ యూనిట్లను తప్పకుండా సద్వినియోగపరిచే విధంగా, అవసరమైన వాళ్ళకి అందించే విధంగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. నిజానికి ఎక్కువగా మన గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సల్లో కావచ్చు, మరి అదేవిధంగా హిమోఫీలియా కానీ తలసేమియా పేషెంట్లలో కావచ్చు, మరి అదేవిధంగా ఈ మహిళలకు సంబంధించి డెలివరీ సమయంలో కావచ్చు, యాక్సిడెంటల్ కేసెస్లో కావచ్చు, ఈ రక్తం చాలా ఎక్కువగా అవసరం ఉంటూ ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా పెద్ద ఎత్తున బ్లడ్ బ్యాంక్స్తో పాటు బ్లడ్ స్టోరేజ్ యూనిట్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టి ఎక్కడెక్కడ రక్తం అవసరం ఉంటే అక్కడ అందుబాటులో ఉండే విధంగా, ముఖ్యంగా నేషనల్ హైవేస్ మీద యాక్సిడెంట్ జోన్స్లో కూడా మరి ఆ ఎమర్జెన్సీలో రక్తం బాగా అవసరం ఉంటుంది. సో అటువంటి చోట్ల కూడా బ్లడ్ స్టోరేజ్ యూనిట్స్ను ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ గుర్తించుతూ వాటిని ఏర్పాటు చేసే దిశగా, ప్రతి ప్రాణాన్ని కూడా కాపాడడం కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా శాయశక్తుల కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 3,07,000 యూనిట్లు మాత్రమే మనం సమకూర్చుకోగలుగుతున్నాం. ఇంకో 93,000 యూనిట్లు గ్యాప్ ఉన్నది. నచ్చిన నాయకుడు జన్మదినాన కూడా అన్ని చోట్ల కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని ఏర్పాటు చేయగలిగితే బాగా ఉంటుంది. వీలైనంత వరకు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్స్కి ఇవ్వండి. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్స్కి ఇస్తే ఏమైందంటే అది ఉచితంగా పేదలకు అందుతుంది, సద్వినియోగం కూడా జరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది.